అందరికీ నమస్కారం. కథ గొడుగు నీడ, రచయిత డి కామేశ్వరి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా మరి. ఆ ఇంట్లోంచి సుబ్రహ్మణ్యం గారి శవం వెళ్ళి 15వ రోజు. ఆ రోజు ఇల్లంతా ఇన్నాళ్ళు సందడిగా పెళ్లిళ్ళులా ఉండి ఈరోజే శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. పెద్దవాళ్ళు చావు పెళ్లితో సమానమంటారు. అంటే సుబ్రహ్మణ్యం గారు మరీ పెద్దవారు కాదు. 80-90 ఏళ్ళు లేవు. ఆయనకు పోయేనాటికి 67 ఏళ్ళు మాత్రమే. ఈ రోజుల్లో 67 ఏళ్ళంటే పోయే వయసు కాదు. కానీ ఆయన పోయారు మంచాన పడకుండా, తీసుకోకుండా, ఎవరి చేత చేయించుకోకుండా హాయిగా దాటిపోయాడు. అదృష్టవంతుడన్నారు అందరూ. ఉదయం కాఫీ తాగుతున్న మనిషి కాఫీ గ్లాసు పక్కన పెట్టి పక్కకి వరిగారు అంతే. ఆయన 2 కొడుకులు కోడళ్ళు, 2 కూతుళ్ళు అల్లుళ్ళు మనవళ్ళు, ఆయన చెల్లెళ్ళు అన్నతమ్ములు బావమరుదులు, ఆవిడ వైపు చుట్టాలు అందరూ కలిసేసరికి వంటవాళ్ళు వడ్డనలు భోజనాలు అంతా పెళ్లిళ్ళులాగానే ఇల్లు కిటకిటలాడింది. బంధువులు దిగినప్పుడల్లా పరామర్శకి, ఊళ్ళో వాళ్ళు వచ్చినప్పుడల్లా మాత్రం ఆ ఇల్లు నిశ్శబ్దమయ్యేది. రాగాలు పెట్టి ఏడవలేని సంస్కారం ఉన్నవాళ్లు కనుక అయిన వాళ్ళు ఆప్తులు నిశ్శబ్దంగా కన్నీరు కార్చేవారు. కొందరు రాణి కన్నీళ్లను పదే పదే తుడుచుకొని దుఃఖించేవారు. ఏమైతేనేం, సుబ్రహ్మణ్యం గారి హయం ఆ ఇంట్లో ముగిసిపోయింది. కొడుకులు కర్మకాండ తాహతకి తగ్గట్టు యథావిధిగా చేసి తండ్రి రుణం తీర్చుకున్నారు. రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి గారి ఆత్మశాంతికి కోర్టులో ఆ రోజు 2 నిమిషాల మౌనం పాటించి లాయర్లు తమ డ్యూటీ అయిపోయినట్టు భావించేశారు. ఆ ఇంట్లో ఆయన లేని లోటును ఇంకా నమ్మలేనిది ఆయన అత్తంగి అన్నపూర్ణమ్మ మాత్రమే. ఆయన పోయారంటే ఇంకా ఆవిడకు నమ్మకంగా అనిపించడం లేదు. అంచేత ఆవిడకసలు పెద్దగా దుఃఖం కడుపులోంచో మనసులోంచో తన్నుకు రావాల్సినంత దుఃఖం రాలేదు. 40 ఏళ్ళు కలిసి బతికారు కానీ మనసులు కలపోసుకుని బతకలేదు వాళ్ళు. అసలే హఠాత్ మరణం. దానికి తోడు మనసులో ఒకరికోసం ఒకరు బతకామన్న ప్రేమ అనురాగం కరువయి ఆవిడకిదంతా ఏదో ఆవిడ ప్రమేయం లేకుండా స్టేజీ మీద బలవంతంగా నిలబెట్టి నటింపచేసి సంభాషణలు వల్లించినట్టు లోకం ఏమనుకుంటుందో నన్నట్టు రాణి దుఃఖం చూపెట్టక తప్పలేదు. పరామర్శకి వచ్చినప్పుడల్లా ఇదేం పాదరా భగవంతురా అన్నట్టు మూల కూర్చొని రాణి ఏడుపును నటించడం గత 15 రోజులుగా ఆ ఇంట్లో జరిగిన బాగోతంతో ఇంటి నిండా మనుషులు పడుకునే వీలు లేక ఆవిడ మానసికంగా శారీరకంగా అలసిపోయింది. ఎప్పుడింత తిని హాయిగా పడుకుంటానో అనిపించింది ఆవిడకి. పుట్టింటికి రావాలమ్మా, వచ్చి 10 రోజులుండి వెళ్ళు అని అన్నదమ్ములు ప్రతిమలాడిన ససమిరా అంది. పాపం ఈ ఇల్లు విడిచి రాలేకపోతుంది అని సమాధానపడి వెళ్లారు ఆమె పుట్టింటివారు. కూతుళ్ళిద్దరూ, పిల్లలు చదువులమ్మా, ఎలా ఉండం, అలా అని ఎలా వెళ్ళం అంటూ వాపోయారు. ఎవరుండి ఏం చేస్తారమ్మా, ఎన్నాళ్ళు ఎవరికోసం ఎవరుంటారు, నా కోసం మీ పనులు మానుకోకండి అంది అన్నపూర్ణమ్మ. తల్లి విరక్తితో మాట్లాడుతుందనుకుని ఆవిడని ఓదార్చి ధైర్యం చెప్పి రేలెక్కారు ఆడపిల్లలు. 2వ కొడుకు బెంగుళూరులో కంపెనీలో పెద్ద ఉద్యోగం, సెలవు లేదమ్మా అని నసిగాడు. వెళ్ళు నాయనా, నాకా భగవంతుడే తోడు, అయినా అన్నయ్య ఉన్నాడుగా, నా కోసం ఏ దిగులు వద్దు అంటూ 2వ కొడుక్కి పర్మిషన్ ఇచ్చింది ఆవిడ. వచ్చిన బంధువులంతా ఉండకూడదంటూ 11వ రోజు కొందరు, దగ్గర వాళ్ళు 13వ రోజు వెళ్లారు. ఉన్న ఊర్లోనే లాయర్ ప్రాక్టీస్ చేస్తున్న 2వ కొడుకు ఇంకా ఈ జంజాటం అంతా నా మీదేరా బాబు అనుకున్నాడు. అంతా 4 రోజులు చుట్టపు చూపుగా వచ్చి హాయిగా పోయారు. ఈ ఇల్లు నాకు పుస్తెముడి, ఈ చాకరీ నాకు తప్పదు అని మనస్సులో విసుక్కుంది. లాయరు మొగుడిని చేసుకున్నందుకు రోజుకు 4 సార్లన్నా పశ్చాత్తాపడే 2వ కొడలు. మామగారు పోవడంతో ఆ పశ్చాత్తాపం మరిదీ తోటకోడలు టింగురంగా అని వెళ్లిపోగానే ఉడుకుమొత్తనంగా మారింది. ఎవరిపాటుకు వారు వెళ్ళాక ఆ ఇల్లు గాలివాన వెలిసిన మాదిరయ్యింది. గాలివాన జోరు హోరు తగ్గినా ఇల్లంతా ఆ గాలివాన గుర్తులుగా ఆకులు అలమలు చెత్త చెదారం ఎలా మిగులుతుందో, ఇంట్లో నిశ్శబ్దం ఏర్పడినా ఇల్లంతా అడవిలా ప్రతి గది బట్టలతో పక్కలతో మరకలతో గలీజయ్యింది. పెరడంతా చూసే నాదుడు లేనట్టు ఎంగిలి విస్తరాకులు ఎగురుతున్నాయి. 10 రోజులు ఇదంతా దేవుకోవాలరా భగవంతుడా
అని పెద్ద కోడలు బెంగపెట్టుకుని, ఈరోజు నా వల్ల కాదు బాబు అని మంచం ఎక్కింది. ఇన్నాళ్ళు ఏడుపులతో తిండి నిద్ర లేని అన్నపూర్ణమ్మ ఆ రోజు 8 గంటల కింద అన్నం కడుపులో పడగానే వెర్రి నిద్ర ముంచుకు వచ్చింది ఆవిడకి. అయితే వీటన్నిటికీ మధ్య సుబ్రహ్మణ్యం గారు పోయిన 10 రోజుల్లో అంత హడావడిలోనూ అంత గొడవల మధ్య కూడా అందరి మనస్సులోనూ ఒక ప్రశ్న మెదలాడుతూనే ఉంది. కొడుకులు ఆరాటంగా, బంధువులు ఏం రాశాడో అన్న కుతూహలంగా విల్లు కోసం చూశారు. 10వ రోజున కాబోలు సుబ్రహ్మణ్యం గారి పెద్ద తమ్ముడు, ఏరా ప్రభాకర్, మీ నాన్న ఏదైనా విల్లు రాశారా లేదా ఇంతకే అని ఆరా తీశాడు. ఆ మాట ఎవరో అనకుండా తెనలా ఎత్తడం ఆ ప్రసక్తి అని మనసులో మదన పడుతున్న ప్రభాకర్, ఏమో చిన్నాన్నా, తెలియదు, చూడాలి, నాకైతే ఏం చెప్పలేదు మరి అన్నాడు ఆరాటంగా. హఠాత్తుగా పోయాడు మరి, రాశాడో లేదో చూసుకోండి, రాస్తే పర్వాలేదు కాని అని మధ్యలో ఆపేశాడు సుబ్బారావు గారు. ఆ మాటే ప్రభాకర్ దివాకర్ల మనస్సులో మెదురుతూ ఉంది 10 రోజులుగా. అయినా విల్లు రాయకుండా పోతే గొడవే. ఆస్తి సమానంగా ఆడపిల్లలతో పంచుకోవాలి, తల్లి ఉంది, ఆవిడకి ఓ వాటా ఇవ్వాలి. ఏమ్మా వదినా, నీకేమైనా తెలుసా? అన్నయ్య విల్లు రాసిన సంగతి ఏమైనా చెప్పాడా? అయ్యో నాయనా, నీ అన్నయ్య సంగతి నీవెరగవా? ఇంట్లో పెళ్ళం చాకరీకి తప్ప మంచికి చెట్టకి సంప్రదించడం ఎప్పుడన్నా ఉందా ఈ 40 ఏళ్లలో? అన్నపూర్ణమ్మ ముక్కు చీదింది. చూడరా ప్రభాకర్, ఇనపెట్టి బీరువాను తీసి చూడు, విల్లు ఉంటే నలుగురు ముందు ఒకసారి చదివితే మంచిది అన్నారు సుబ్బారావు గారు. ఇప్పుడెందుకులే, ఆయన పోయి పట్టుమని 10 రోజులవ్వలేదు, ఆస్తుల పంపకం మాట ఎందుకు అని ఏ ఒక్కరూ అనలేదు, అనుకోలేదు. పిల్లలకి ఆరాటంగా, చుట్టాలకు కుతూహలంగా ఉంది. ప్రభాకర్ ఇనపెట్టి బీరువాలు బ్రీఫ్ కేసులు బట్టల మధ్య అన్నీ లాకి పీకి కెలికి చూశాడు. కాని విల్లు మాత్రం ఎక్కడా కనబడలేదు. నిరాశపడ్డాడు. రాసినట్టు లేదు బాబాయ్, మరిప్పుడెలా అన్నాడు సందిగ్ధంగా. రాయకపోతే అందరికీ సమానంగా వస్తుందిరా అబ్బాయి, ఉన్నదేదో నలుగురు పంచుకోవాలి మరి. మీ అమ్మతో కలిసి 5 వాటాలవుతుంది, ఆవిడ తదనంతరం ఆ వాటా మళ్ళీ మీ అందరికీ సమంగా వచ్చేట్టు పంచుకోవాలి. ఆడపిల్లలు అక్కరలేదంటే తప్ప 4 వాటాలు వేయాల్సిందే. ప్రభాకర్ చెల్లెళ్ళవంక ఆరటంగా చూశాడు. చెల్లెళ్ళు మంచి కుటుంబాలలో పడ్డారు, మొగుళ్ళు మంచి ఉద్యోగాలలో ఉన్నారు, మాకెందుకులే, అక్కరలేదు అనరా అన్నట్టు ఆశగా చూశాడు. కాని చెల్లెళ్ళు నోరు మెదపలేదు. ఉత్తినే వస్తుంటే డబ్బు చేదా, ఎందుకు వద్దంటాం, మాకేం వెర్రా అన్నట్టు కాగల కాలం గంధర్వుడే తీరుస్తారు, మనం ఎందుకు బయటపడడం అన్నట్టు నోరు మెదపలేదు. ఏమో ప్రభాకర్, ఇప్పుడెందుకయ్యా ఆ ఆస్తి పాపకాల మాటలు? మీ అమ్మగారింకా ఉండగానే 10వ రోజున కాకుండా ఈ మాటలెందుకు? తర్వాత చూసుకోకూడదా? అంతగా అయితే సంవత్సరికానికి వచ్చినప్పుడు చూడవచ్చు కదా. పెద్ద అల్లుడు ముకుందరావు కాస్త ఇంగితం కనపరిచాడు. అది నిజమే అనుకోండి, నన్ను అడిగితే అక్కయ్య ఉన్నన్ని రోజులు ఆస్తి ఉమ్మడిగా ఉండడమే మంచిది. ఆవిడుండగా అప్పుడే ఈ పంపకాలేమిటి, ఏం పంచుకున్నా ఆవిడ తదనంతరం అయితేనే బాగుంటుందని నా ఉద్దేశం అన్నాడు అన్నపూర్ణమ్మ పెద్ద తమ్ముడు నారాయణ. అతని మాటల్లో సబబు కనిపించింది చుట్టాలకి. ప్రభాకర్కి మాత్రం ఆ మాటలు నచ్చలేదు. అయినా బొత్తిగా బయటపడిపోవడం ఇష్టం లేక మావయ్య వంక కాస్త గుర్రుగా చూశాడు. అది కాదు మావయ్య, ఏదో అనుకుని రాసుకుంటే మంచిది కాదా? ఎప్పటికి ఎలా వస్తుందో, నాన్న హఠాత్తుగా పోయారు, విల్లు రాయకపోబట్టే కదా ఈ ఆలోచనలు. అయితే ఇప్పుడే మీ అమ్మ బ్రతికినంతకాలం అంతా ఆవిడ ఆధీనంలో ఉండేట్టు తదనంతరం పలానాది పలానా వారికి అన్నట్టు రాసుకోండి కావలిస్తే అన్నాడు నారాయణ. అవును, అలా చెయ్యరా ప్రభాకర్, మీ అమ్మకి తృప్తిగా ఉంటుంది. ఇప్పటి నుంచి ఆస్తి పంపకాలంటూ అయితే కుటుంబం విడిపోతుంది. ఆవిడ ఉన్నన్ని రోజులు ఇదంతా ఆవిడదే కదా, తర్వాత మీకనే రాసుకోండి. ఇప్పుడు ఈ ఆస్తి రాకపోతే గడవని వారెవరూ లేరు కదా, పెద్ద తమ్ముడు సుబ్బారావు అన్నారు. ఏమంటావమ్మా వదినా? అయ్యో నాదేముంది నాయన, ఎప్పుడైనా ఈ ఆస్తుల వివరాలు ఆయన నాకేమైనా చెప్పారా? ఏదో ఎంత తిని నా ఇంట్లో నేను ఉండేటట్టు చూడు బాబు, ఇంకెవరి కొంప పట్టుకు వేలాడకుండా నా బతుకు ఈ ఇంట్లో తెల్లారిపోతే చాలు నాయనా, మిగతాది ఎవరెవరు ఎలా కావాలంటే అలా రాయించుకోమను.
పెద్దవాళ్ళు. మీరు నలుగురు ఉండగానే మంచి చెడ్డ ఆలోచించి ఎవరికీ అన్యాయం జరగకుండా నలుగురికి సమానంగా రాయించండి నాయనా, అంది అన్నపూర్ణమ్మ. చూడండి మావయ్య గారు, అత్తయ్య గారున్నన్ని రోజులు ఆస్తి అంతటి మీద సర్వహక్కులు ఆవిడవే. అంటే అమ్మడమని కాదు, అనుభవించడం వరకు ఆవిడకే హక్కు. ఆవిడ తదనంతరం ఎవరెవరికి ఏం చెందాలో పెద్దవారు మీరు ఆలోచించి రాయించండి, పెద్ద అల్లుడు అన్నాడు. ప్రభాకర్కి అందరి మాటలు వింటుంటే వళ్ళు మండిపోతుంది. ఈ ఆస్తి తల్లితో ముడిపెట్టకుండా ఎవరిది వారికి రాసేస్తే బాగుండును అని ఉంది. కానీ నలుగురు మధ్య ఎలా తేలిపోవడమో అర్థం కాలేదు. తెగేసి నా వాటా నాకివ్వండి అని తండ్రి పోయిన 10వ రోజు చెప్పడం అంటే బంధువులందరి ముందు తేలిపోవడం ఏం బాగుంటుంది అని మదనపడ్డాడు. అన్నగారున్నారుగా, అన్నకి వస్తే నాకు మాత్రం రాదా అన్నట్టు దివాకర్ గడుసుగా ఏం మాట్లాడలేదు. ఆడపిల్లలు మాకేం అక్కరలేదు, మాకున్నది చాలు అంటారేమోనన్న ఆశ లేకుండా వాళ్ళు ఏం మాట్లాడలేదు. పెద్ద బావగారి మాటలు బట్టి తల్లి తదనంతరం నలుగురికి సమానంగా అన్నాడంటే ఆస్తు వాళ్ళు వదులుకోరని అర్థమవుతుంది. తండ్రి ఏదో విల్లు రాసిపోతే ఈ గొడవ రాకపోను అనుకున్నాడు. అతనికి అసంతృప్తిగా ఉంది ఈ వ్యవహారం. కానీ అతని భావాలతో ప్రమేయం లేనట్టే పెద్దలందరూ కలిసి ఆస్తి ఏ విధంగా రాయించుకోవాలో నిర్ణయించేశారు. ఈ ఇల్లు పెద్ద కొడుకు ఈ ఊర్లో ఉంటాడు కాబట్టి అతనికి చెందేట్టు బెంగుళూరులో చిన్న కొడుకు ఎలాగో స్థలం కొనుక్కున్నాడు, అక్కడ సెటిల్ అవుతాడు. కనుక పొలం అతని పేర పెడితే అది అమ్మి అతను ఇల్లు కట్టుకుంటాడో పొలమే ఉంచుకుంటాడో అతనికే వదిలారు. ఇద్దరి ఆడపిల్లలకు ఇంట్లో ఉన్న 2 లక్షల క్యాష్ తల్లి బంగారం వచ్చేటట్టు ఇదంతా అన్నపూర్ణమ్మ గారి తదనంతరం చెందేట్టు విల్లు రాసి సాక్షి సంతకాలు పెట్టించి తమ పని అయిపోయినట్టు పెద్దలంతా వెళ్లిపోయారు. మిగతా వాళ్ళెవ్వరికీ అంత బాధ అనిపించలేదు. కానీ అక్కడుండాల్సిన ప్రభాకర్ మాత్రం ఈ ఏర్పాటు ఏమీ నచ్చలేదు, నచ్చక చేసిందేం లేదు. కనుక మొహం మార్చుకున్నాడు. అన్నపూర్ణమ్మకి మాత్రం ఈ ఏర్పాటు సంతృప్తిగానే ఉంది. ఆయన విల్లు రాయకపోవడం మంచిదే అయింది. రాసి ఉంటే తన పేర ఏం రాసేవారు కాదు. ఆడపెత్తనం మంగళ వైద్యం, ఆడదాని చేతిలో డప్పు, మగాడి చేతిలో పెట్టా దక్కవు లాంటి అభిప్రాయాలు ఆయనవి. ఆడదంటే ఇంట్లో చాకరికి, పిల్లల్ని కలడానికి, పెంచడానికి తప్ప ఎందుకు పనికిరాదనే పాతకాలం అభిప్రాయాలున్న మనిషి ఆయన. ఆడదెప్పుడు తండ్రి, భర్త, కొడుకు ఇలా ఎవరో ఒకరి మగవాడి రక్షణలోనే ఉండాలి. కానీ ఆడదానికి ఏం తెలుసు మేనేజ్మెంట్ అనే మనస్తత్వం గల వ్యక్తి. 2 కొడుకులున్నారు, రోజులు వాళ్ల దగ్గర వెళ్లిపోతాయిలే అని తన పేర ఏం రాసేవారు కాదేమో. అప్పుడు తనకి కొడుకుల పంచర ఉండవలసిన గతి పట్టేది. పోతూ పోతూ ఆయన చేసిన మంచి పనేమో ఇది. 40 ఏళ్లు కాపురం చేసినందుకు నిలువ నీడ దొరికిందిప్పుడు. బ్రతికినన్ని రోజులు తనని ఓ మనిషిలా ఎప్పుడూ చూశారు గనక నీకేం తెలుసు, నోరు మూసుకో, వంటింట్లో పడి ఉండక తగుదునమ్మా అని మాట్లాడుతున్నావా అని పాములు తలెత్తితే తాడిపాము తలెత్తిందట లాంటి హేరణ తప్ప తనని ఓ మనిషిగా ఆయన ఎప్పుడూ గుర్తించలేదు. కసుర్లు విసురులు తప్ప అభిమానం ఆప్యాయత ఏం పంచిచ్చారు గనక. చిర్రుబుర్రులు అథారిటీ చలాయించి ఆర్డర్ జారీ చేయడం తప్ప అనురాగంతో వశపరుచుకున్నారా? కష్టంలో సుఖంలో తన సలహా ఎప్పుడన్నా అడిగారా, ఆచరించారా? మగాన్ని సంపాదిస్తున్నవాడిని ఇదంతా నాది అని తప్ప మనది అని ఏనాడన్నా అన్నారా? పెళ్ళాం కనుక అదంతా భరించింది. మొదట్లో కష్టం అనిపించినా అలవాటయ్యి తరువాత ఏం అనిపించకుండా తన మానానత నుండేది. ఇంట్లో చాకరీ చేసుకుంటూ పిల్లల్ని కని పెంచుకుంటూ ఆయన గారు తిట్టిన రోజు ఏడ్చుకుని దగ్గరికి తీసుకున్న రోజున పొంగిపోయి అదే లోకం అనుకుంటూ ఎన్నాళ్ళు గడిపింది. కాపురానికి వచ్చిన 40 ఏళ్లకు తనదంటూ విల్లు రాయకపోబట్టి మిగిలింది. రాస్తే ఈ ఇల్లు పెద్ద కొడుక్కి రాసిపోయేవారు. ఇన్నాళ్ళు మొగుడి హయాం, ఇప్పుడికి కొడుకు హయాంలో పట్టకట్టవలసి వచ్చేది. ఏదో ఆ దేవుడికి దయ కలిగి విల్లు రాయలేదు, నయమే అనుకుంది. ఏమిటండి మనకొచ్చేదేదో విడిగా రాయించుకోకుండా ఇలా ఆవిడ గారున్నన్ని రోజులు ఉమ్మడిగా ఆస్తి ఉండడానికి ఒప్పుకున్నారు? గదిలో పద్మ మొగుడిని దులపడం మొదలుపెట్టింది. ఏం చేయమంటావు, పెద్దవాళ్ళంతా అలా అంటున్నప్పుడు నాన్న పోయిన 10వ రోజు నా ఆస్తి నాకు పారేయండి అని ఎలా అడగమంటావు? ప్రభాకర్ అన్నాడు.
మీ బాబాయి మావయ్య పెద్ద తగుదనమ్మా అని చెప్పవచ్చారు. వాళ్ల సొమ్మేం పోయింది, ఇతరులకి ఎన్ని నీతులైనా చెప్పవచ్చు. అంతా ఎవరిపాటికి వాళ్ళు చక్కగా వెళతారు. మనం ఇక్కడుండి ఏడవాల్సిన వాళ్ళం. ఈవిడికి మనకి లంపటం తప్పదుగా. 15 రోజుల తర్వాత గాఢ నిద్రలో ఎందుకో ఉలిక్కిపడి లేచిన అన్నపూర్ణమ్మ లేచి పెరట్లోకి వెళ్ళింది. కొడుకు గదిలోంచి కిటికీకి దగ్గరగా వినిపిస్తున్న మాటలకి ఆగిపోయింది. మనకొచ్చేది విడిగా మన పేర ఉంటే మనం ఇష్టం వచ్చినట్లు ఉండేవాళ్ళం. ఇప్పుడింకా మీ అమ్మగారి దయా దాక్షిణ్యాల మీద బతకాలా? ఇదేం పనికిరాదు. ఎవరి వాటా వారు పనిచేసుకుందామని చెప్పండి. మీ తమ్ముడితో చెల్లెళ్లతో మీ ఆస్తి మీ ఇష్టం. మీ మామయ్య వాళ్ళ మాటలు వినాలని ఏం లేదు. ఉండాల్సింది చెయ్యాల్సింది మనం. అంతా ఊరుకుంటే మనం ఏదన్నా అని అందరిలో తేలికైపోవడం ఏం బాగుంటుంది పద్మ? అందరిలో చెడ్డవాళ్ళం అయిపోతాం. అయితే అయ్యా, ఎవరేమనుకుంటారోనని నాకేం భయం లేదు. మీ అమ్మగారికింకా పట్టుమని 60 ఏళ్ళు లేవు. ఇంకా 10 ఏళ్ళో 20 ఏళ్ళు బతుకుతారో ఎవడికి తెలుసు అన్నాళ్ళు. మనం నోరు మూసుకుని కూర్చోవాలా? అదేం కుదరదు, నేను చెప్తున్నాను. అబ్బా, ఇప్పుడు ఊరుకో పద్మ, 4 రోజులు పోనీ చూద్దాం. ఇంట్లోనే ఉంటాంగా. ఇప్పుడేం కొంభ మునిగిందని? నాన్నగారు లేరు కాని మిగతాదంతా అలా ఉందిగా అన్నాడు ప్రభాకర్ పెళ్ళాన్ని అనునయిస్తూ. వింటున్న అన్నపూర్ణమ్మ మనసు పావురమంది. ఇలా తన పేర ఆస్తి పెట్టడం కొడుక్కి ఇష్టం లేదన్నమాట. తనింకా ఉండగానే తనకేం లేకుండా పంచుకుపోదామనుకుంటున్నారన్నమాట. ఈ ముసల్ది ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు అని అప్పుడే లెక్కలు ఆరంభించారన్నమాట అనుకుంటూ మధురపడింది. కానీ అనుకోని, వీళ్ల మాటలు పట్టించుకుంటే తను బతకలేదు. ఎన్నాళ్ళు ఆయన హయాంలో, ఇప్పుడింకా వీడా? వీల్లేదు. తన బతుకు తన ఇష్టం వచ్చినట్టు కొల్లాలైనా బతకాలి. తన ఇల్లు, తన మొగుడాస్తి తనిష్టం. అడగడానికి వీళ్ళెవరు, అనడానికి ఏం హక్కుంది వీళ్ళకి అనుకుందావిడ. ఇంట్లో సుబ్రహ్మణ్యం గారు లేకపోయేసరికి, ఇంటికి పెద్ద తిక్కు అయినా ఆయన పోయేసరికి ఇంట్లో ఎలాంటి మార్పులొచ్చాయో, 4 గోడల మధ్య ఎన్ని గొడవలు తలెత్తాయో బయటి వాళ్లకు తెలియకపోవచ్చు. కాని అన్నపూర్ణమ్మ గారికి ఈ ఏడాదిలో బాగా అనుభవం అయ్యింది. ఇన్నాళ్ళు తండ్రి చాటు బిడ్డగా ఉన్న కొడుకు ఈ ఇంటికింక నేనే యజమానిని అన్నట్టు తల్లిని ఏ విషయంలోనూ మాట మాత్రమైన సలహా అడగకుండా ఇష్టం వచ్చినట్లు చేయడం ఆరంభించాడు. మామగారున్నన్ని రోజులు మాటన్నా వినపడిన కోడల గొంతు రోజంతా వినిపిస్తూనే ఉంది. రోజుకి 10 సార్లు చచ ఈ కొంప, ఈ చాకిరి, ఈ లంపటం అంతా నాకే చుట్టుకుంది. చూడండి, మీ తమ్ముడు ఎంత అదృష్టవంతుడో. చుట్టపు చూపుగా 4 రోజులు వస్తాడు. అభిమానాలు ప్రేమలు వాళ్ళకి, చాకిరి మనకి. మనం చేసేది ఎవరికి కనిపిస్తుంది? ఇంట్లో ఉండి తేరగా తినిపోతున్నదే కనిపిస్తుంది. అందుకే వద్దన్నాను. మనదంటూ వేరే ఉంటే అమ్ముకుంటామో ఆచుకుంటామో. కూతుళ్ళంటే ఆవిడకంత అభిమానమైతే నెత్తినెక్కించుకోమానండి. అంతేగాని ఈ చాకిరీ నా వల్ల కాదు. పుట్టిళ్ళంటూ అందరూ వచ్చిపోతారు. చాకిరీకి జీతం పత్తెం లేని నౌకరిదాన్ని నేనున్నానుగా. ఈ కొంపలో దేనికి స్వతంత్రం లేదు. ఇంకా ఎన్నాళ్ళు ఈ బతుకు నాకు నాది అంటూ ఓ కొంప సంసారం నాకిప్పుడో అంటూ ముందు ముందు గొనుగులతో ఆరంభించిన ఆ గొంతు 6 నెలలు తిరిగేసరికి తగుదునమ్మా అంటూ అన్నిట్లోనూ వేలు పెట్టకపోతే కృష్ణారామ అనుకుంటూ ఓ మూల కూర్చోకూడదు. ఏం, ఈ ఇల్లు నాది కాదా? నాకు తెలియదు ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో అని అంటూ మొదలుపెట్టి, నాకు తెలుసు, నాకెవరి సలహాలు అక్కరలేదు వరకు వెళ్ళి అత్తగారు ఏమడిగినా దులపరించి పారేసే వరకు వెళ్ళింది. ఏడాదిలోనే పిల్లి మీద ఎలుక మీద పెట్టి సాధింపులు సరే. ఎదుట పడితే మొహం చిట్లించుకోవడం, మూతి విరుపులు లెక్కలేదు. రోజుకి 10 సార్లు చాకరీ చేస్తున్నాను అంటూ గోల. అన్నపూర్ణమ్మకి ఏడాదిలో నరకం చూపించింది కోడలు. ముందు నుంచి ఆవిడ అంత గట్టిగా తెగేసి ఎదుట పడి ఎవరిని ఏమీ అనలేని తత్వం. దానికి తోడు 40 ఏళ్ళు భర్త హయాంలో అన్నిటికీ పడి ఉండి ఓచుకునే తత్వం అలవడిందేమో. తనని కాదన్నట్టు వినకుండా ఊరుకునేది కొన్నాళ్ళు. మరీ మితిమీరినప్పుడు, ఏమ్మా ఎవరినంటున్నావో తెలియదనేనా నీ ఉద్దేశం? ఎందుకమ్మా పిల్లి మీద ఎలుక మీద పెట్టి అంటావు అంటూ కోడలిని ఎదుర్కొనేది. అయ్యో, నేనెవరినమ్మా అనడానికి, నాకేం నోరునప్ప అనడానికి అనేది కోడలు మూతి తిప్పి. నా ఇంట్లో నేనుండి నా సొమ్ము తింటుంటేనే నీకింత కష్టంగా ఉందే. పట్టెడన్నం మీ ఎవరింట్లోనూ నేను తినకపోయినా ఇన్ని మాటలంటున్నావే,
అయ్యో అయ్యో, చూసారా, ఈ ఇల్లు నాది, ఆస్తి నాది, నా సొమ్ము మీరు తింటున్నారు కానీ నేనెవరి సొమ్ము తినడం లేదని ఆవిడంత ఖచ్చితంగా చెప్తుంటే ఇంక మీకు సిగ్గులేదు. పదండి, ఏ అద్దె కొంప దొరక్కపోదు, ఏ రెండు గదుల కొంపన్నా నాది అంటూ ఉంటే ఇన్ని మాటలు వినక్కరలేదు. కలోగంజ తాగుదాం పదండి అంటూ రాగాలు అన్నపూర్ణమ్మని మనశ్శాంతి లేకుండా చేసింది. కొడుకు పెళ్ళాన్ని వెనకేసుకొచ్చి, ఏమిటమ్మా రోజు ఇంట్లో గొడవలు అనేవాడు. లేదంటే అంతా వింటూ నిమ్మకు నీరెత్తనట్టు ఉండేవాడు. తల్లి ప్రాణం విసిగి ఏనాడన్నా ఏదన్నా చెప్పపోతే, మీ అత్త కోడళ్ళ గొడవలు నాకు చెప్పొద్దు, చచా బొత్తిగా కొంపలో మనశ్శాంతి లేదు అని విసుక్కునేవాడు. పుట్టింటికి ఆడపిల్లలు వస్తే ఏడుపు, వాళ్ళకి చీర సారే ఇస్తే ఉన్నదంతా ఆవిడ కూతుళ్ళకే దోచిపెడుతుంది. ఏం, వాళ్ళు ఆస్తి పంచుకుంటారుగా మీతో సమంగా, ఇప్పుడింకా ఈ దోచిపెట్టడం ఎందుకు? ఇంట్లో పిల్లలున్నారు, నేనున్నాను, ఒక్కనాడన్నా ఒక జత బట్టలు ఇవ్వాలనిపించింది ఆవిడకి. అంతేనండి, ఇంట్లో ఉంటే అందరికీ లోకువే, అందుకే పోదామంటున్నాను. పోతే పొండి అనాలన్నంత ఆవేశం వచ్చేది అన్నపూర్ణమ్మకి. లోకులేమనుకుంటారోనన్న భయంతో పాటు ఈ ఇంట్లో ఆడది తను ఒక్కర్ది ఎలా అన్న ఆలోచన ఆవిడను వెనక్కి లాగేసింది. ఒక్క ఏడాదిలోనే ఇలా అయితే ఇలా ఎన్నాళ్ళు అన్న ప్రశ్న అన్నపూర్ణమ్మని అటు ప్రభాకర్ని వేధించింది. సంవత్సరికాలు వచ్చాయి, మళ్ళీ బంధువులంతా చేరారు. సంవత్సరికాలు ముగిశాయి. బాబాయ్, నాకంటూ ఏం వస్తుంది నాకు పనిచేయాలి బాబాయ్. ఈ ఉమ్మడి ఆస్తి వ్యవహారం నాకొద్దు, ఇంట్లో గోల భరించలేను. ఎవరిపాటికి వాళ్ళు హాయిగా ఉంటే నాకెందుకీ జంజాటం, నా వాటా నాకు కావాలి అని కుండ పెద్దలు కొట్టినట్టు చెప్పాడు. రాత్రంతా పెళ్ళంకి ఇచ్చి పంపినది అప్పచెప్పేశాడు ప్రభాకర్. అదేమిటిరా, ఇప్పుడేమైంది? ఏదో చెప్పబోయాడాయన. ఏమైందో చెబితే అర్థం కాదులే బాబాయ్, ఎవరికి వారుకుండడం మంచిది, ముభావంగా నిష్కర్షగా చెప్పేశాడు. దివాకర్ వంక చూశాడాయన. తమ్ముడు లక్ష్మణుడిలా అన్నగారి మాట జవతాటను అన్నట్టు కూర్చున్నాడు. మరి మీ అమ్మ ఒక్కత్తి ఎలా ఉంటుందిరా? ఒక్కత్తి ఉండడమే, ఆవిడకింకా ముగ్గురు పిల్లలున్నారు. ఆవిడకిష్టం వచ్చిన చోట ఇష్టం వచ్చిన నాలు ఉంటుంది. అలాగే పంచేయి మరిది, ఇంట్లో రోజు ఈ గొడవల కంటే అదే నయం అనిపిస్తుంది నాకును. ఆయన పోగానే ఇంట్లో అంతా పెద్దలే అయిపోయారు. నిష్ఠూరంగా అంది, మరి ఈ ఇల్లు మీ అమ్మ ఎక్కడుంటుంది? ఇక్కడే ఉంటే మరి మీరు? మీ ఇల్లు నాన్న కట్టించిన పిత్రార్జితంగా నా కొడుకులకి రావాలి. దివాకర్ బెంగళూరు కనుక వాడికి ఈ వంతు డబ్బో పొలమో ఇవ్వండి, ఇదివరకు రాసుకున్నాంగా. మరి మీ అమ్మకి? అమ్మకి డబ్బివ్వండి, ఆవిడున్నన్ని రోజులు ఖర్చులకి, ఆడపిల్లలకి ఎలాగో కేసనుకున్నాంగా, పొలం దివాకర్కి అనుకున్నాంగా. అన్నయ్య, సొంత ఇల్లుండగా అమ్మ వీళ్లకొంప వాళ్లకొంప పట్టుకు ఎందుకు వేలాడాలి? పెద్ద చెల్లెలు నిష్ఠూరంగా అంది. అమ్మ మీద అంత ప్రేమ ఉన్న కూతుళ్ళు అమ్మని తీసుకెళ్లి పెట్టుకోండి, హేళనగా అన్నాడు. నన్నెవరూ జాలిపడి తీసుకెళ్ళనక్కరలేదు, ఏదో రెండు గదులు కొంప చాలు నాకు తలదాచుకోవడానికి. అదేమిటమ్మా, సొంత ఇల్లుండగా రెండు గదుల అద్దె కొంప కర్మ నీకెందుకు? అన్నయ్య, మేము అలా ఒప్పుకోం, రెండో కూతురు అంది. వద్దే తల్లి, తినే రెండు మెతుకులన్నా వంట పట్టనియండి నాకు. మీ నాన్న పోయాక ఈ ఇంట్లో నాకేం గౌరవం మిగిల్చారే అమ్మా. ఈ ఏడాదిగా ప్రతిరోజు నరకం చూశాను. ఆయన ఉన్నన్ని రోజులు ఆయన హయాంలో బెదురుతూ ఇప్పుడు కొడుకు కోడలు హయం సహించే ఓపిక నాకు లేదే అమ్మా. నా కర్మానికి నేనుంటాను అన్నపూర్ణమ్మ బాధగా అంది. అన్నపూర్ణ, పూర్ణ, నారాయణ చేతిలో ఉత్తరంతో వగర్చుకుంటూ వచ్చాడు. బావగారు ఉత్తరం, ఉత్తరం వచ్చిందే అన్నాడు వగురుస్తూ ఆయాసపడ్డాడు. అంతా తెల్లపోయారు. బావగారు ఉత్తరం ఏమిటిరా, ఆయన పోయి ఏడాదైతేను? అన్నపూర్ణమ్మ తెల్లబోయింది. ఏమో, కావాలంటే చూడండి, రిజిస్టర్ ఉత్తరం, ఫ్రమ్ అడ్రస్ బావగారి పేరున వచ్చింది, చింపి చదువు ముందు ఆరాటంగా అన్నాడు. ప్రభాకర్ ఆరాటంగా ఉత్తరం అందుకొని చింపి తల్లి పేర ఉండడంతో తల్లికి అందించాడు. అన్నపూర్ణ, ఈ ఉత్తరం ఇప్పుడెక్కడి నుంచి వచ్చిందా అని ఆశ్చర్యపడకు, చాలా కాలం కిందటే రాశాను. అవసరం వచ్చినప్పుడు నీకు పంపమని నా మిత్రుడు రాఘవయ్య ద్వారా ఏర్పాటు చేశాను. అన్నపూర్ణ, ఆడదానికి తోడైనా నీదైనా కట్టుకున్నవాడే కాని కన్నవాళ్ళు కాదన్న సత్యం
నీవు ఈపాటికి గ్రహించుకుంటావు. 40 ఏళ్లలో నేను నీకు తోడుగా నీడగా నిలవలేదని నీవనుకున్నావు. పిల్లలతో మీ నాన్న ఇలా అలా అని నేరాలు చెప్పుకోవడం చెవులారా విన్నాను. కాని అప్పుడు నీ మాట నిజం కాదని నేను నోటితో చెబితే నీవు నమ్మవు. అనుభవం వస్తే కాని నిజం అర్థం కాదు అని ఊరుకున్నాను. కష్టమో నష్టమో సుఖమో ఆడదానికి మగాడితోనే ఉంటుంది అని నీవు నీ అంతట నీవే తెలుసుకుంటావని నీ అభిప్రాయం మార్చాలని నేనెప్పుడూ తాపత్రయపడలేదు. పూర్ణ, మగాడి ప్రేమ నూతినీరిలా నిశ్చలంగా లోతు తెలియనంత ఉంటుంది. తోడితే తప్ప నీకు తెలియదు. నీవెంత బాల్చీతో తోడితే అదే తక్కుతుంది. కానీ అంతకు మించి నూతినీరంతా నీకెలా తక్కుతుంది? పెట్టిందే తక్కుతుంది అన్న నానుడిలో నీవు తోడుకున్నదే నీకు దక్కుతుంది. నీవు ఒక చిల్లు బాల్చి తీసుకువచ్చి తోడి నీరు నీకు సరిగ్గా దక్కలేదని వాపోవడం సబబా? తోడుకున్నప్పుడు బాల్చి నూతికి తగిలి దక్కాముక్కీలు తినవచ్చు. అంతమాత్రాన బాల్చి దెబ్బతింటుందని నీరే తోడుకోక దూరంగా నిలిస్తే నష్టపోయేది ఎవరు? నీ విషయంలో అదే జరిగింది. మగాన్ని ఆకట్టుకునే తెలివి ఆడదానికుండాలి. అది నీకు లేక నామీదే నిష్ఠూరాలు వేశావు. కార్యాసుదాసి అన్న నానుడిలా తోడయి నీడయి తల్లయి ఆడది నిలిస్తే తను గొడుగయి ఆడదానికి చోటివ్వని మగాడెవడు? నా గొడుగు మీద నీకు నమ్మకం లేక దూరంగా నిల్చుండిపోయావు అన్నపూర్ణ. పిల్లలెప్పుడూ నీడిచ్చే చోటుకు చేరుతారు తప్ప నీడెవ్వరు. గొడుగైనా నీడైనా భర్తే భార్యకి అన్నది చెప్పడానికి నీకు ఉత్తరం రాస్తున్నాను. రెక్కలొచ్చిన పిల్లలని గూటి నుంచి తెరమేసే పశుపక్ష్యాదుల జీవన రీతే సరి అయిందని నాకు అనిపిస్తుంది. అందులోనే అందరికీ సుఖం ఉంది అని ఎన్నో కేసులు చూసిన లాయరుగా నాకు తెలుసు కనుక ఈ ఇల్లు నీ సుఖజీవనానికి సరిపోయిన డబ్బు నీకు రాశాను. ఇంట్లో ఉంటావో అమ్ముకుంటావో ఆదుకుంటావో ఏం చేసినా సర్వహక్కులు నీవే, మిగతాదే పిల్లలకి. ఈ ఇల్లు నీది కాదు అని ఎవరన్నా అన్న పక్షంలో ఈ ఉత్తరం ఈ విల్లు బయట పెట్టమని నా మిత్రుడిని ఆదేశించాను. నా అంచనాలు తప్పయి నీ పిల్లలు నిన్ను కంటికి రెప్పలా కాసుకుంటే ఈ విల్లు అవసరం ఉండదు. కాని అలా నోటుకో కోటుకో కానీ జరగదని తెలిసే విల్లు రాశాను. నా జీవితానుభవంతో నేను రాసిన ఈ ఉత్తరానికి ముందే నీ అనుభవం నీకు పాఠం నేర్పి ఉంటుంది. ఏమ్మా, ఉత్తరం అందిందా? ఇదిగో సుబ్రహ్మణ్యం విల్లు తెచ్చాను. ఇది ముందు చెప్పొద్దన్నాడని దాచానమ్మా పక్కింటి వాణ్ణి. ఈ ఇంట జరుగుతున్నవన్నీ కనిపెట్టి వాడు చెప్పినట్టే చేశాను అన్న పూర్ణమ్మా. సుబ్రహ్మణ్యం మనిషి మాట సున్నితం కాకపోయినా మనసు నవనీతం. అది కరగడానికి చిన్నపాటి సెగ చాలమ్మా. అది ఉత్తి అమాయకురాలురా, తెల్లనివన్నీ పాలు అనుకుంటుంది కాని అందులో నీళ్లున్నాయని అది గ్రహించలేదురా. ఆ సంగతి చెప్పినా ఒప్పుకోరురా ఆడవాళ్ళు అనేవాడు. మనసులో ఆవిడంటే ఇంత అభిమానం ఉంచుకొని చూపించకపోతే ఏం లాభంరా? ఎనపెట్టులో డబ్బుంచుకొని ఖర్చు చేయకుండా దాస్తే ఏం ప్రయోజనం? ఎదుటివారికి నీ కస్సుబుస్సులే అర్థమవుతాయి కానీ అభిమానం చూపందే ఎలా అర్థమవుతుంది అని వాదించేవాడిని. వాడు నవ్వేవాడు. ఎనపెట్టులో డబ్బుంది అన్న తృప్తి అవసరం వస్తే ఆదుకుంటుంది అన్న నిజం ఆమెకి తెలియాలి కాని నేను చెప్పకూడదురా. నీవంటే ఇంత ప్రేమ అంత ప్రాణమని కబుర్లు చెప్పేవాడెప్పుడు కార్యాచరణలో పెట్టడు. ఐఆమ్ మ్యాన్ ఆఫ్ డీడ్స్ నాట్ వర్డ్స్ అనేవాడు. వాడు తొనకని నీటికుండమ్మా, అదిప్పుడు చేసి చూపెట్టాడు చూసావా అమ్మా. ఈ ఇల్లు నీది, ఈ డబ్బు నీది, ఇదిగో నెలకింద అని నీ పేర వచ్చేటట్టు చేశాడు. మిగతాది పిల్లలకి రాసిన విల్లు. రాఘవయ్య గారు విల్లు చదివి వినిపించారు. అన్నపూర్ణమ్మ మొహం సిగ్గు బాధ అవమానం పశ్చాత్తాపం రకరకాల భావాలతో ఎర్రపడింది. భర్త పోయిన రోజున రాణి కన్నీరుని లోకం కోసం పదే పదే తుడుచుకున్న ఆవిడ ఈరోజు సంవత్సరం తర్వాత అదే భర్త పోయినట్టు ఆగకుండా కారుతున్న కన్నీటిని తుడుచుకునే ప్రయత్నమే చేయలేదు. ప్రభాకర్, ఈ ఫస్టులోగా
మీరెక్కడైనా అద్దె ఇల్లు చూసుకొని ఇది ఖాళీ చెయ్యండి బాబూ. ఈ ఇల్లు నాకు కావాలి. ప్రభాకర్ తెల్లబోయాడు. పద్మమోహం అవమానంతో ఎర్రబడింది. ఏమిటి, మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళమంటున్నావా, అద్దె ఇల్లు చూడమంటున్నావా? నమ్మలేనట్టు అన్నాడు. అవును నాయనా, ఇన్నాళ్ళు నా ఇల్లు నా పిల్లలు అనుకుంటూ స్వార్థంతో ఇహలోక చింతనతో గడిపాను. నా అనుకున్న వాళ్ళు నా వాళ్ళు కాదని అర్థమయ్యాక ఇకనైనా పరలోక చింతనతో నా శేష జీవితం గడపాలనుకుంటున్నాను. ఆస్తినంతా నా పేర ఉన్నా మీ నాన్నగారు పోగానే మీరు నన్నెంత చిన్న చూపు చూసి ఎన్ని మాటలన్నారో మీకు తెలుసు. అలాంటిది నాలాంటి ఎందరో ముసలివారు ఆస్తిపాస్తులు లేక కన్నబిడ్డల మీద ఆధారపడి కుక్కల్లా హీనంగా బతుకుతున్నారు. మన పక్కింటి లలితమ్మను చూస్తే కడుపు తెరుక్కుపోతుంది నాకు. అలాంటి లలితమ్మలు ఎందరో కన్నబిడ్డల దగ్గర నికృష్ట జీవితం గడుపుతున్నారు. అలాంటి వాళ్ళందరినీ ఓ చోట చేర్చి ఒకరికొకరం తోడయి నీడయి కష్టాలలో కష్టాలు పంచుకుంటూ నా చేతనైన సుఖం అందించి పరలోక చింతనకి దారి ఏర్పరచుకోవాలని ఉంది. అందుకు మీ నాన్న వీలు కల్పించిపోయారు. మీ అందరికీ రెక్కలొచ్చాయి. ఎవరి గూడు వాళ్ళు కట్టుకోగలరు. ఈ గూడు నాకు వదలండి. నా తదనంతరం నాలాంటి వారికి ఈ గూడు గొడుగు నీడయి ఆశ్రయం ఇవ్వాలని నా కోరిక. ఈ గూడు వదిలి మరో గూడు వెతుక్కోండి బాబు. నా బతుక్కి నన్ను వదలండి. చేతులు జోడించి అన్న అన్నపూర్ణమ్మని నల్లపడ్డ మొహాలతో చూశారు ప్రభాకర్, పద్మ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.